పాలసీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే ఫైనాన్షియల్ హెవీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దాన్ని బాగా అనలైజ్ చేయగలిగారు ఫైనాన్షియల్ అనలిస్టులు. సో వీళ్ళందరి దృష్టిలో పెట్టి ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఎవరు ఏంటి, ఎవరు తప్పిది, ఇది కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం, లెట్ ద కమిటీ డిసైడ్ అని చెప్పి నేను దాని మీదుగా అడగడం జరిగింది. అది ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ డీటెయిల్స్ మాకు ఫర్నిష్ చేయవలసిందిగా, నాకు ఇవ్వవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. నేనేమన్నా చెప్పాలా? అదే కవి హృదయం. నేనే ఒక ప్రశ్న అడిగారు నన్ను. ఇందుకే ఇప్పుడు చెప్పింది, ఒకళ్ళైతే అబద్ధం ఆడుతున్నారు, నేను వాళ్ళేమో ఇంత ఇచ్చామంటున్నారు, వీళ్ళేమో అన్యాయం చేశారంటున్నారు అంటే నేను చెప్పాను. ఇది మంచి, చాలా మంచి ప్రశ్న. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు అబద్ధాలు ఆడవు. కేంద్ర ప్రభుత్వం అబద్ధం ఆడట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం ఆడట్లేదు, నిజం మాత్రం చెప్పరు. ప్రభుత్వాల దగ్గర ఎలా ఉంటుందంటే నిజం చెప్పరు, అబద్ధం ఆడరు. అదేంటో అర్థం అవ్వాలంటే కమిటీ చెప్తుంది. ఇప్పుడు ఈయన చెప్పి నేను చూశాను కొన్ని పేర్లు, నన్ను అడగండి వాళ్ళు ఎవరిని, ఎందుకంటే వాళ్ళు ఓకే చెప్తే కానీ ఆ లెవెల్ వాళ్ళు వాళ్ళు. ఈయన లాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎస్ అనాలి, కానీ లేకపోతే ఎస్ అనేటువంటి స్టేటస్ కాదు వాళ్ళది. చాలా పెద్దవాళ్ళ పేర్లే, ఈయన ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి కూడా ఉన్నారట, వాళ్ళు చెప్తారు కరెక్ట్గా. ఎందుకంటే మేము 100 కోట్లు ఇచ్చాం అని అక్కడ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ తరఫున బీజేపీ వాళ్ళు చెప్తారు. ఆ 100 కోట్లు ఇవ్వటం అనేది శాంక్షన్ అవ్వచ్చు, 100 శాంక్షన్ అయింది, 100 కోట్లు శాంక్షన్ చేసామంటే ఆల్రెడీ 100 రూపాయలు ఇచ్చాం, ఇస్తాం స్లోగా వస్తుంది అని వాళ్ళు అంటారు. అది నిజమే, 100 కోట్లు శాంక్షన్ చేసింది, ఇచ్చినట్టే లెక్క, కానీ మన చేతిలో రాలా. అలాగే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పేవి కూడా ఎక్కడండి ఏమి ఇచ్చారండి అని వీళ్ళు అంటుంటారు. వాళ్ళు 100 కోట్ల లెక్కలో వీళ్ళు మాకు వచ్చింది 4000 కోట్లే కదా, ఇంకా మేము అడుగుతున్న 3000 పోలవరంకి ఇవ్వట్లేదు అని వీళ్ళు అంటుంటారు. ఇందులోనూ నిజం చెప్పరు, అందులోనూ నిజం చెప్పరు. పొలిటీషియన్స్ అబద్ధాలు ఆడతారు కానీ ప్రభుత్వాలు అబద్ధాలు ఆడవు, నిజాన్ని దాస్తాయంతే. ఈవేళ స్టేట్ పరిస్థితి ఏంటంటే, నాకు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడేటువంటి ఏకైక అంశం ఏంటంటే, ఆయన నాతో అసలు పాలిటిక్స్ మాట్లాడాలి, ఏమిటి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది. జనరల్గా మేము పొలిటీషియన్స్ కలిస్తే మాట్లాడేమంతా కూడా రాజస్థాన్లో అలా జరిగింది కదా, యూపీలో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, లేకపోతే రేపు కర్ణాటక ఎలక్షన్ ఏమవుతుంది, అసలు ఆంధ్రాలో ఏమవుతుంది అన్నది కూడా మేము అసలు మాట్లాడుకోవాలి. ఇది ఏం చేయాలి? ఆయన ఫస్ట్కి వచ్చినే ఎవరు అబద్ధం ఆడుతున్నారండి అని, ఇది నాకు కామన్ మ్యాన్ క్వశ్చన్గా అనిపించింది. ప్రతి సాధారణమైన వాడు ఎలా ఎలా అనేస్తారు. మీకు తెలుసుగా, మీరు 2 ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తారు కాబట్టి మీకు తెలుసు, వాళ్ళు చెప్పేది అంత ఘంటాపథంగా చెప్తారు, వీళ్ళు చెప్పేది అంత ఘంటాపథంగా చెప్తారు. పూర్వంలాగా ప్రింట్ మీడియా కాదు, నేను అనలేదండి వక్రీకరించి రాశారండి దానికి, అది ఇది సగం వేసి పెట్టేస్తున్నారు వాళ్ళు. అదంది పూర్తి అవ్వకుండానే అప్పుడే యూట్యూబ్ వాట్సాప్ వచ్చేస్తున్నాయి. సో ఇది చాలా, ఈయన తీసుకున్నటువంటి టాస్క్ అందులో నన్ను ఇన్వాల్వ్ చేయటం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే పెద్ద యాక్టివ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంలో లేను, నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. నేను +60 అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోదామని ఒక సెలబ్రిటీ పిలిచేటప్పటికి కనీసం చూడొచ్చు పవన్ కళ్యాణ్ అని చెప్పి, ఎందుకంటే ఈయన రాజమండ్రి వస్తానండి, రాజమండ్రి వస్తే మనం చూడడానికి ఉండదు, జనం వచ్చి తొక్కేస్తారు, అందుకని నేనే వస్తాను అని చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ క్వశ్చన్ తోటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్గా ఇది ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. డెమోక్రసీలో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి, ఆ ఇన్వాల్వ్ చేయటమే మెయిన్. అసలు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? ఇప్పటికే ఆయన పోలవరం ప్రకటన ఆయనకన్నా చాలా కాలం ముందే అడిగాను నేను పోలవరం మీద శ్వేతపత్రం ఇవ్వండి. ఈయన అడగగానే నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకంటే ఈయన గవర్నమెంట్లో పార్ట్నర్ కదా, అందులో పార్ట్నర్, ఎలక్షన్లో తిరిగి మా జిల్లాల్లో అయితే ఈయన వల్లే నెగ్గింది. నేను 100% చెప్పగలను ఈయన వల్లే ఈ గవర్నమెంట్ ఈవేళ రూలింగ్లోకి వచ్చింది. మరి ఈయనే అడిగిన తర్వాత డెఫినెట్గా పంపిస్తారు, మేము ఈ పబ్లిక్ ఇవ్వటం ఇష్టం లేకపోతే ఈయనకైనా ఏదైనా ఒక మెయిల్లో పంపిస్తారు ఇదండి యాక్చువల్స్ అని. లేదు పంపలే, వెబ్సైట్లో చూసుకోండి అన్నారు వెంటనే అందరూ, మీరందరూ కూడా కొట్టుంటారు, మరి ఆ వెబ్సైట్ ఎక్కడుందో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎవరికి దొరకలేదు. ఇప్పటికైనా నేను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికైనా ఆ బీజేపీ పార్టీ వారు, టీడీపీ పార్టీ వారు సహకరించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ పంపించినట్టయితే, ఇది ఆయన చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయనకి ఇంకా బయాస్ ఉంటుంది, ఈయన తిరిగి నెగ్గించిన గవర్నమెంట్ కదా,
బీజేపీ మీద టీడీపీ మీద జైజేలు కొట్టి ఒకవేళ కానీ అక్కడ చాలా మటర్ కనిపించింది అనుకోండి చెప్పడం ఈయన ఇష్టపడకపోవచ్చు. ఇదేంటి మనం ఇళ్ల కోసం తిరిగాం, ఇదేంటి ఇంత దారుణం చేశారని. అందుకని వేశారు కమిటీ. ఆ కమిటీలో నాకు ఈ లెక్కల్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆయన ఆయన నాకు చెప్పినటువంటి పేర్లు చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నిజమే వస్తుంది బయటికి. అబద్ధాలు చెప్పరు, నిజం దాటేస్తారన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు బట్టి అందులో నిజమేంటో కనిపెట్టగలిగినటువంటి పేర్లు ఈయన కనిపెట్టారు. మరి ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారో ఎవరు అడ్వైస్ చేశారో తెలియదు. కానీ నేను అనుకోవటం రియల్గా పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ ఈవేళ నుంచి స్టార్ట్ చేశాడని అనుకుంటున్నాను. అందులో నన్ను కూడా ఒక పార్ట్, ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించింది, ఇది మామూలు పవర్ పాలిటిక్స్ కాదు, పబ్లిక్కి సంబంధించినటువంటి పాలిటిక్స్. ఈవేళ నిజంగా క్వశ్చనింగ్ చేస్తాను అన్నారు సారా. మీరు ఇన్నాళ్ళు చేసిన క్వశ్చన్లు ఒక లెక్క, ఇది ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడు క్వశ్చనింగ్ కాదు ఇది. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పులో ఉన్నటువంటి లొసుగులు బయటికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఇందులో ఆయన సక్సెస్ అవుతారనేటువంటి నమ్మకం ఉంది నాకు. ఈ పర్టికులర్ అసైన్మెంట్ నాకు ఏదైతే చెప్తారో ఆ అసైన్మెంట్ ఫిల్ చేసి ఆయనకి మళ్ళీ, ఎందుకంటే ఈయన చెప్తే కోటి మందికి వెళ్తుంది, నాలాంటి వాడు చెప్తే కొన్ని వేల మందికి వెళ్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ప్రజలకి ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. తెలియవలసినటువంటి టైం అయితే మాత్రం ఇప్పుడు ఆసన్నమైంది. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గడ్డు రోజులు ఎప్పుడూ లేవు, చాలా గడ్డు రోజుల్లో నడుస్తాం. ఇవాళ నిజం ప్రజలకు తెలియాలి, ఆ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. ఇదే టీమ్ మెయింటైన్ చేయండి. యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓన్లీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఖర్చుని చెప్పమంటేనే ప్రభుత్వం చెప్పలేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది, రాష్ట్రం ఏం ఖర్చు పెట్టింది అని మీరు అడగడం వాళ్ళు సమాధానం ఇస్తారని ఆశ మీకుందా? మీలాగే నాకు కూడా ఆశ ఉంది, ఇస్తారని చెప్పి నమ్మకం. ఎందుకంటే గతంలో పనిచేశాను కదా, అట్లీస్ట్ మిత్రపక్షంగా రెగ్యులర్ అడుగుతుంది. జస్ట్ మిత్రపక్షం కాబట్టి ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారు. అంటే ఇవ్వాల్సింది ప్రజల పక్షం కదా, నేను ప్రజల తరపున అడుగుతున్నాను. అది ఖచ్చితంగా వాళ్ళతో పాటు పని, నిజంగా తప్పలేదు ఇవ్వాలి కదా. సేమ్ ఉంది, ఇవ్వట్లేదంటే ఆలోచించాలి. మరి నాకు ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఏంటి? అది అప్పుడే చూడాలి కదా. ఇవ్వకపోతే వేరే విధం, ఇది వేరే విధానం తెచ్చుకోవడం. డెడ్ లైన్ ఏమైనా పెడతారా ఇప్పటి వరకైనా ఇవ్వండి అని? అంటే ఇప్పుడు 2014 నుంచి మన 2017 లాస్ట్ క్వార్టర్ వరకు డీటెయిల్స్ ఫర్నిష్ చేయమని. అంటే ఒక 15 లోపు ఇవ్వాల్సింది కోరుకు. కళ్యాణ్ గారు సార్, కళ్యాణ్ గారు అంటే దానికి రీజన్ కూడా చెప్తాను. మీరు అంటుంది అయ్యా, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అదే చెప్పాను నేను. అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇది జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఎందుకు పెట్టానంటే, అసలు ముందు ఏదన్నా జేఏసీ అనగానే పొలిటికల్ యాక్షన్కి వెళ్ళిపోద్ది ముందు. ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ యాక్షన్, ఇది వాస్తవాలు నిర్ధారించే కమిటీ. అది కూడా ఏంటి, ఒక పొలిటికల్, ఇప్పుడు నేను కూడా ఉంటే ఈ కమిటీలో తప్పేమవుతుందంటే, నేను గతంలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం ఇద్దరితో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఒక బయాస్డ్, అంటే నా మీద కూడా నన్ను కూడా పక్కన పెట్టాను ఈ కమిటీ నుంచి. నేను అడుగుతుందల్లా ఈ కమిటీకి ఇవ్వని చెప్పి ఆ పట్టులో నేమ్స్ ఇస్తాం, వాళ్ళకి పంపించేస్తే సరిపోతుంది. సార్ ఈ కమిటీ కింద సార్ దీంట్లో చెప్తాను మీకు ఆ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలియదు, ఒక కొద్ది రోజులు చెప్తాను. అది ప్యూర్లీ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ని బట్టి. మేము 15 లోపు అంటే చాలా ఈజీ, వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఎంతసేపు అనుకుంటే కరెక్ట్గా 2 ఇచ్చి ఇచ్చేయగలరు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఇప్పుడు హరిబాబు గారు ఏమైతే చెప్పారో, మిగతా భారతీయ జనతా పార్టీ యూనియన్ సెంటర్ నాయకులు ఏం చెప్తారో అవన్నీ కానీ ఫర్నిష్ చేసి నాకు ఇచ్చేస్తే నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను.